మేడ్చల్ జిల్లా నుంచి వస్తున్న బ్రేకింగ్ ఇది. కొండాపూర్లోని వాసవి వెంచర్లో ఒక మ్యాన్ హోల్లో మృతదేహం లభ్యమైంది. అయితే ఈ డెడ్ బాడీ 2 రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ మృతదేహంగా గుర్తించారు పోలీసులు. సంతోష్ కోసం మంగళవాణి చెరువులో 2 రోజులుగా పోలీసులు వెతుకుతున్న సిచ్యువేషన్. అయితే ఊహించని విధంగా ఇక్కడ ఒక వెంచర్లో మ్యాన్ హోల్లో సంతోష్ డెడ్ బాడీ కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్ హోల్లో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రస్తుతం సంతోష్ డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఊహించని విధంగా మ్యాన్ హోల్లో డెడ్ బాడీ కనిపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వెంటనే వాళ్ళు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు స్పాట్కి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మేడ్చల్ జిల్లా కొండాపూర్లోని వాసవి వెంచర్లో జరిగింది ఈ ఘటన. అక్కడ ఉన్న ఒక మ్యాన్ హోల్లో మృతదేహం కనిపించింది. అయితే ఆ మృతదేహం ఎవరిది అని చూస్తే 2 రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే వ్యక్తి మృతదేహంగా దాన్ని పోలీసులు గుర్తించారు. ఇన్ఫ్యాక్ట్ సంతోష్ కోసమని మంగళవాణి చెరువులో 2 రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఊహించిన విధంగా వాసవి వెంచర్లో ఒక మ్యాన్ హోల్లో అతని మృతదేహం లభ్యమైంది. మాస్క్ చేసిన మృతదేహాన్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. మ్యాన్ హోల్లో సంతోష్ డెడ్ బాడీ కనిపించడంపై ఇప్పుడు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్ హోల్లో పడేశారా, లేక ఇంకెక్కడైనా ప్రమాదంలో అతను కొట్టుకుపోయి వచ్చి ఈ మ్యాన్ హోల్లో తేలాడా, ఏం జరిగింది అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్ట్మార్టం కోసమని ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అతని డెడ్ బాడీని తరలించారు.